హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మనకి 3వ రోజు కదా. సో అమ్మవారు మనకి ఈరోజు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. చాలా అంటే చాలా బాగుంటారు ఈరోజు కానీ అమ్మవారు. సో నేను ఇవాళ చేయబోయే నైవేద్యం వచ్చేసి అటుకులతో చిత్రాన్నం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోయే రెసిపీ. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ 9 రోజులు మనకి 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఇది కానీ అంటే అంతేనండి, 10 to 15 మినిట్స్లో క్విక్గా అయిపో చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసుకోండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, అటుకులతో చిత్రాన్నం చేయడానికి ముందుగా మనం అటుకుల్ని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు తీసుకున్నాను. అండ్ అటుకుల సైజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే పల్చగా ఉండేవి ఉంటాయి, అలాగే మందంగా ఉండేవి ఉంటాయి, ఇలా మీడియం సైజ్ మందంగా ఉండేవిగానే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి తీసుకుంటే మనకి చిత్రాన్నం అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా సూపర్గా వస్తుంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అటుకుల్ని ముందుగా 1-2 సార్లు వాష్ చేసుకుంటున్నాను నీట్గా. తర్వాత అటుకులు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసి నానబెడతాను. 5 మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా నానిపోతాయండి, మరి ఎక్కువ కానీ అవసరం లేదు. సో ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర. సో ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. చాలా బాగుంటుంది జీడిపప్పు ఈ చిత్రాన్నంలో, ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా లేదు అంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను, చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం 1 కప్ అటుకులు తీసుకుంటే 1/2 కప్ పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 30-40% వరకు సాల్ట్ అయింది అన్నప్పుడు పచ్చిమిర్చిని రెండింటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పసుపు కొంచెం, అలాగే ఇంగువ కొంచెం. ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఎంటైర్ రెసిపీకి తగ్గట్టు ఒకేసారి. సో వీటన్నిటిని ఇంకొకసారి 1 నిమిషం లేదా 1-30 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకోండి. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే టమాటోలు కానీ వేసేసుకుందాము. అంటే ఇప్పుడు మనం మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుంటే మీడియం సైజ్ టొమాటో 1/2 తీసుకుంటే సరిపోయిద్దండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు, డామినేట్ చేసేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఫ్రై అయ్యే మొత్తాన్ని ఒకసారి బాగా సాల్ట్ చేసుకోండి. ఆనియన్స్ మనకు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని, సో వాటిని స్క్వీజ్ అవుట్ చేసేసి ఇలా తీసుకోవాలన్నమాట. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో? మనం అటుకులు తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని తీసుకుంటే మనకి చిత్రాన్నం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనా? సో అటుకులు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది కొత్తిమీర కానీ వేస్తుంటారు, నేనైతే ఈ రెసిపీకి వేయనండి. అన్నిటిలోకి అన్నీ వేస్తే బాగోదు, కొన్ని కొన్నిటిలోకి కొన్ని కొన్ని వేస్తేనే బాగుంటాయి అన్నమాట. సో కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. 1 చిన్న సైజ్ లెమన్ తీసుకున్నానండి నేను ఇక్కడ, ఎందుకంటే నేను చాలా చిన్న కప్పుకి చేస్తున్నాను కాబట్టి. మీరు క్వాంటిటీని పెంచుకునే కొద్దీ అటుకుల క్వాంటిటీ, లెమన్ లైమ్ జ్యూస్ క్వాంటిటీ కూడా పెంచుకుంటే సరిపోతుంది. సో ఇదేంటంటే మరీ పుల్లగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చప్పగా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ ఫైనల్లీ అటుకులతో చిత్రాన్నం మనకి రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చేసి మీతో మాట్లాడతాను. ఓకేనా?
సో ఫ్రెండ్స్ చూసేశారు కదండి నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలో చాలా అంటే చాలా త్వరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందులో ఎప్పుడు మనకి ఇంట్లో ఉండే వాటితోనే త్వరగా చేసేసుకోవచ్చు. అండ్ నేను వీడియోలో చెప్పినట్టు మీరు అటుకులు తీసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకుంటే మనకి చిత్రాన్నం అనేది కొంచెం పొడిపొడిగా వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనం నవ్వులుతున్నప్పుడు కానీ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది మనం నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అనమాట. టిఫిన్ బాక్సెస్లో కానీ త్వరగా అయిపోతుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోయే నైవేద్యం కదా. ఓకేనా? అండ్ మీకు కనుక ఈ నైవేద్యం నచ్చుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది. అందరూ చేసేదే చిత్రాన్నం, కాకపోతే రైస్తో చేస్తుంటారు, నేను అటుకులతో చేశాను అనమాట, కొంచెం డిఫరెంట్గా. ఓకేనా? అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి, మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా చూసేవచ్చు. ఓకేనా? మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే హెల్దీ, స్టే సేఫ్. వన్స్ అగైన్ మీ అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. బాయ్ అండి.